शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। तेषां यगण्यो धर्मात्मा वेदवेदांगपारकः उपमेये सतां तार्क्ष्यं कंधरानुमते शुभां। కందరుని యొక్క కుమార్తె అయినటువంటి తార్క్షి అంటే అప్సరస శాపగ్రస్తమైనటువంటి అప్సరస తార్క్షిగా జన్మెత్తినటువంటి ఈవిడని మందపాలుడు అనేటువంటి బ్రాహ్మణుడు యొక్క కుమారుడైన ద్రోణునికి ఇచ్చి వివాహం చేశారట। కశ్యచిత్ వధకాలస్య తార్క్షి గర్భమవాపః వివాహం చేశారు। కాలక్రమేణ రావాల్సినటువంటి ధర్మాలలో గర్భాన్ని ధరించింది ఆవిడ। सप्तपक्षाहिते गर्भे कुरुक्षेत्रं जगामसाम अंटे एडु पक्षालु गडिचिन तरुवात एडव पक्षमु नडुस्तुन्नटुवंटि गर्भमुनंदु आविड कुरुक्षेत्रानिकि वेळ्ळिंदट। भर्त अनुमति उन्नदो लेदो आ विषयालन्नितिनी अंटे पक्षी काबट्टि इंतकु मुंदु मनं विवरिंचुकुन्नटुवंटि विधानंगा वार्तलु वच्चुंटायि। दो पलानी कुरुक्षेत्र कुरुपांडवुल योक्क महासंग्रामं जरुगुतुन्नदि अनि वारि योक्क संग्रामान्नि दर्शिंचालनेटुवंटि अभिलाषतो आ संग्राम स्थलानिकि वेळ्ळिंदट। सप्तपक्षाहिते गर्भे एडव पक्षमु नडुस्तुन्नटुवंटि गर्भान कुरुपांडवयोर् युद्धे वर्धमाने सुदारुणे भावित्वाच्चैव कार्यस्य रथमध्ये विवेशसा। ई कुरुपांडवुल योक्क युद्धान्नि वर्धमाने सुधारुणे दारुणंगा जरुगुतुन्नटुवंटि संदर्भान भावितार्चैव कार्यस्य रथमध्ये विवेशस आ कुतूहलम उंदि कदंडि भवितव्यमु अला उन्नदट। अंदुके भावित्वार्चैव कार्यस्य नियमिंचबडिनटुवंटि कर्म अला उंटे एवरें चेयगलुगुतारु चेप्पंडि। अलागे ईविड आ कुतूहलान्नि अनुसरिंचि रथं मध्यलो वेळ्ळि कूर्चुन्नदट दर्शनार्थमै। तत्रापश्यत् महायुद्धं सर्वेषां पृथिवीक्षिताम् आ कुरुक्षेत्र महायुद्धंलो आनाटिकि पृथ्वीलो एंतमंदि महाराजुलु उन्नारो अंदरू कूडा अतिरथ महारथादुलंदरू कूडा पालुपंचुकुन्नारु। कानी एवरू कूडा आ महायुद्धंलो मिगललेदु। केवलं कौरवुल वैपु अश्वत्थाम कृतवर्म कृपाचार्य इटु पक्क वच्चेटप्पटिकि పంచపాండవులు సార్చకి ఇచ్చాది వాళ్ళు మాత్రమే ఉపపాండవులు దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడు మరణించే కాలానికి బతికే ఉన్నారు। కానీ ఆ రోజు రాత్రి అశ్వత్థామ చేతులు అందరూ హతమైపోయారు। అంటే ఈ ప్రమాణం ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే కురుక్షేత్ర యుద్ధంలో బతికినటువంటి వారు ఎవ్వరూ లేరు। అటువంటి యుద్ధంలో మధ్యలోకి వెళ్లి కూర్చున్నటువంటి ఈవిడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిద్దాం। अटे कुरुक्षेत्र युद्धा संबंधी जरूरत कथांशम करशक्ति वृष्टिभिर्भीम यदा देवासुरमण इकड़ शरशक्ति वृष्टिभिर्भीम शराशक्ति शक्ति अने आयुधमुलचेत भीम शरमुलचेत अटे बलम आयुधालचेत वृष्टिभि ఎలా ఉన్నది అంటే ఏదో ఒక బాణాన్ని అడుపక్క నుంచి వదిలితే దానికి సంహారాస్త్రంగా దీన్ని వదలటం కాదు। ఎలా ఉంది అంటే ఒక వర్షం పడేటప్పుడు ఆకాశం నుంచి ఆ యొక్క చినుకులు భూమి మీద పడేటప్పుడు మనం ఎలా ఉంటుందో అలా ఉన్నదట। అవైతే నీళ్లు కాబట్టి మొహం మీద పడి మనకు అలా కారిపోతూ ఉంటాయి దేహం మీద పడో ఎక్కడో చోట। కానీ ఇక్కడ కారిపోయేటువంటి పరిస్థితి ఏముంది అవి చీల్చేయటమే దేహాన్ని। అలాంటి శరశక్తి వృష్టిభిర్భీమం యథా దేవాసురం రణం దేవాసుర రణం ఎలా ఉంటుందో అలా ఉన్నదట। అందరూ పరాక్రమవంతులే। ఒక రెపపాటు కాలంలో ఎన్ని అస్త్రాలు ప్రయోగించగలరో అనేటువంటిది వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది। తత్రాపశ్యత్ తదా యుద్ధం భగదత్త కిరీటినః కర్ణార్జున యుద్ధము భీమార్జునుల యుద్ధము ద్రోణార్జునుల యుద్ధము భగదత్తార్జునుల యుద్ధంలో భీష్మార్జునుల యుద్ధంలో కూడా పాపం భీష్మ పితామహుల వారు ఎవర్ని నేను హింసించకూడదు యుద్ధాన్ని ఇటుపక్క వారు అటుపక్క వారు ఎవరు మరణించకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన యుద్ధం చేశారు।
అనేక వంశాలను వారు చిన్నభిన్నం చేసినా కురు వంశములో ఉన్నటువంటి వారి మీద వారు ఉన్నంత వరకు ఎవరి మీద కూడా ఈగ వాళ్ళని కూడా యుద్ధం చేశారు ఆయన ఇక ద్రోణ పర్వానికి వచ్చేటప్పటికి అన్యాయం బాగా పూర్తిగా తలెత్తి పేరుకు ద్రోణాచార్యుల వారికి సేనాధిపత్యాన్ని పట్టం కట్టారే కానీ నిజానికి వారి యొక్క సైన్యాధిపత్యం ఏమీ అక్కడ జరగలేదనే మనం బాహాటంగా చెప్పుకోవాలి అశ్వత్థామను అడ్డుపెట్టుకొని ద్రోణాచార్యుల వారి చేత ఏమేమి చేయించుకోవాలో ఎంత అధర్మం జరగాలో అంతా కూడా బలవంతంగా రణధర్మానికి విరుద్ధంగా జరిగినటువంటి అంశం మరి ఈ మార్కండేయ పురాణంలో ఈ అంశాలు ఎందుకు మనం ప్రస్తావన తెచ్చుకుంటున్నాము అంటే నిజమైనటువంటి యుద్ధము ఎవరి మధ్య జరిగింది అంటే భగదత్తుడికి అర్జునుడికి మధ్యన బాగా జరిగిందటండి అది ధర్మంగా జరిగింది అసలైనటువంటి పరాక్రమంతో జరిగింది కర్ణార్జుల మధ్యన జరిగినటువంటి యుద్ధము కూడా భీకరమైనటువంటి యుద్ధమే కానీ భగదత్త అర్జునుల మధ్య జరిగినటువంటి యుద్ధం మాత్రం అతి భీషణమైనటువంటి యుద్ధంగా మనకు మహాభారతం వర్ణిస్తుంది అటువంటి భీషణమైనటువంటి స్థితిలో రథ మధ్యస్థానంలోకి వెళ్ళి ఈవిడ వెళ్ళి ఆ యుద్ధాన్ని చూస్తున్నదట ఎలా ఉన్నది అనేటువంటి ఆ యుద్ధాన్ని వర్ణిస్తున్నారు తత్రాపశ్యత్ తదా యుద్ధం భగదత్త కిరీటినః నిరంతరం శరీరాసీదాకాశం శలభైరివ ఆకాశము మిడతల దండు చేత కప్పబడిపోతే ఏమాత్రము రశ్మి సోకకుండా ఉండేటువంటి పరిస్థితి భూమికి ఎలా ఉంటుందో అలా ఉన్నదట బాణముల యొక్క శరపరంపరల ప్రయోగములతో ఆకాశాన్నంతా కూడా బాణాలు కప్పివేశాయి అంటే ఎలా ఉంటుంది అని ఊహమాత్రానికి కూడా అందే పరిస్థితి కాదు నిరంతరం శరీరాసి ఆకాశంలో ఒక బాణం ఇలా వెళ్ళిందయ్యా మళ్ళీ రెండో బాణానికి సమయం ఉంది అని చెప్పడానికి వీల్లేదట ఏదో ఆకాశాన్నంతా ఒక పాత్రతో తెచ్చి కప్పి పెట్టేస్తే బాణాల యొక్క పాత్రతో కప్పేస్తే శరాల యొక్క చాప అనేది పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉన్నదట నిరంతరం శరైహి బాణముల చేత ఆకాశం శలభైరివ ఆకాశమంతా కూడా మిడతల దండు ఎగిరి వస్తే ఎలా ఉన్నదో ఇటుపక్క అటుపక్క రెండు బాణాల యొక్క ప్రయోగాలు అలా ఉన్నాయట అది పార్థ గోదండ నిర్ముక్త మాసన్న మతివేగవత్ ఇంతలో ఈ ఉపమానాన్ని చెప్తూనే పార్థ కోదండ నిర్ముక్త మాసన్న మతివేగవత్ పార్థుడి యొక్క కోదండము నుంచి వదలబడినటువంటి ఒక శరం అంటే అనేక శరాలతో వారు యుద్ధం చేస్తూ ఉన్నారు అక్కడ ఈ తార్క్షి అనేటువంటి శాపగ్రస్తమైనటువంటి వపువు అప్సరస కూర్చు ఉన్నదన్న విషయం ఎవరికి తెలుసండి మనుషులే పోతున్నారు గజాలు పోతున్నాయి అశ్వాలు పోతున్నాయి ఇక మధ్యలో దూరినటువంటి ఈ పక్షుల యొక్క విషయాన్ని మనం ప్రస్తావించవలసిన అవసరమే లేదు తస్యాబల్ల మహిష్యామం త్వచం చిచ్ఛేద జాఠరీం బల్ల అనేటువంటి ఒక అస్త్రము ఈ యొక్క పక్షి యొక్క జఠరాన్ని రెండు భాగాలుగా చేసిందట జఠరాన్ని ఎప్పుడైతే ఈ బల్ల అనేటువంటి అస్త్రము వెళ్ళి ఆ యొక్క పక్షి యొక్క జఠర భాగాన్ని రెండు భాగాలుగా చీల్చిందో అంతవరకు సప్తమ పక్ష గర్భాన్ని మోస్తున్నటువంటి ఆ గర్భంలో ఉన్నటువంటి అండములు నాలుగు కింద పడ్డాయి మామూలుగా మనం మాట్లాడుకున్నట్టయితే అండములు ఎంత స్వల్పంగా ఉంటాయి అందులో గర్భస్థమై పరిపక్వము కానటువంటి అండములు ఎలా ఉంటాయి అంటే కేవలము గాలి బలంగా సోకితేనే చితికిపోయేటువంటి పరిస్థితి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీరు ప్రస్తావించడానికి ఇంత అంశాన్ని తీసుకువచ్చారు భిన్నే కోస్తే శశాంకాభం భూమావండ చతుష్టయం శశాంకాభం చంద్రుడి కాంతితో సమానంగా ఉన్నాయట ఆ అండములు తెల్లగా ఉంటాయి చూస్తే ఒక నాలుగు చంద్రబింబాలు ఉన్నట్టుగా ప్రకాశిస్తున్నాయట భిన్నే కోస్తే గర్భకోష్టము భిన్నము కాగా శశాంకాభం తెల్ల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అండములు భూమావండ చతుష్టయం భూమినందు అవి పడ్డాయట ఆ పడేటప్పటికి భూమి ఎలా ఉన్నది అనేటువంటి అంశాన్ని ముందు చెప్పబోతున్నారు అంతవరకు జరిగినటువంటి మహాయుద్ధములో ఎంతోమంది ఎన్నో లక్షల మంది సైన్యము హతమై ఆ భూమి అంతా కూడా రక్తము చేత మాంసముల చేత కప్పబడిపోయి మెత్తగా తయారై ఉన్నదట ఈ అండములు వెళ్ళి భూమి మీద పడేటప్పటికి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ బలము చేత
ఈ భిన్నము కాకుండా ఆ మెత్తదనం కాపాడిందట పత్తి మీద పడ్డటువంటి అన్నములు ఎలా ఉన్నాయో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఆయుష సావశేషత్వాత్ తూలరాశ వివాపత ఆ అన్నములు ఆయుష్ కలిగినటువంటివై భగవద్ అనుగ్రహం వాటికి ఉన్నది ఇవి ప్రాణం పోసుకోవాలి ప్రాణం పోసుకొని అనుభవించవలసినటువంటివి సంపాదించవలసిన జ్ఞానాన్ని సంపాదించాలి అనుభవించవలసిన కష్టాన్ని అనుభవించాలి ఈ రుణాలు ఉన్నాయి అంటే ప్రపంచంలో ఏవి కూడా వాటిని ఏం చేయలేవు అందుకే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఆయుష సావశేషత్వాత్ ఆయుష సహ అవశేషత్వాత్ ఇంకా మిగిలి ఉండటం వలన తూలరాశ వివాపతత్ పత్తి మీద పడిపోతే ఎలా ఉంటుందో ఎంత మెత్తగా ఉంటుందో పడ్డటువంటి వాడికి ఏ మాత్రం కనీసం కంపన కూడా లేకుండా పడ్డవి పడ్డట్టుగా మెత్తగా అలా ఉండిపోయాయట తత్పాద సమకాలంచ సుప్రదీకాంగజోత్తమాత్ ఒనిలేండి రక్తమాంసాదులన్నీ కూడా కింద బాగా మెత్తగా ఉండి వాటి మీద దూదిరాశి మీద పడ్డటువంటి అండముల్లా పడ్డాయి కానీ ఉన్నటువంటిది ఎక్కడ ఉన్నారు అంటే యుద్ధరంగంలో ఉన్నారు యుద్ధరంగంలో పరిగెట్టేవాళ్ళు రథచక్రాలు అశ్వాలు గజాలు ఇక అనేక ఆయుధాలు వీటినన్నిటినీ కూడా తప్పించుకొని ఎంతకాలమని అంటే భగదత్తుడి యొక్క యుద్ధము అంటే 13 14 15వ రోజు ఎప్పుడో జరుగుతున్నటువంటి విషయం మరి ఇన్ని రోజులలో ఈ తర్వాత మళ్ళీ జరగవలసినటువంటి ఎంతో మంది యుద్ధాలు ఉన్నాయి ఆ యుద్ధాలలో శరాల నుండి గజాల నుండి అశ్వాల నుండి సేన నుండి ఈ అండములను ఎవరు కాపాడతారయ్యా అంటే ఇక్కడ దానికి కూడా మార్కండేయులు వారు చెప్తున్నారు పపాత మహతి గంటా భాన సంచిన్న బంధన ఈ అస్త్ర పరంపరలుగా శలభైరివా అన్నట్టుగా చెప్తున్నారు కదండి మిడతల దండు ఒకసారితో వేలాది మిడతల దండులు ఆకాశంలో ఎగిరితే ఎలా ఉన్నాయో ఒక్కసారి శరసంధానం చేసి వదలబడినటువంటి బాణాలు కొన్ని వేలలకు వేలు ఆకాశంలో అలా శత్రుపక్షాన్ని ఛేదించడానికి వెళుతున్నాయట అటువంటి వాటిల్లో సుప్రతీకం అనేటువంటి భగదత్తుడి యొక్క ఏనుగు ఏదైతే ఉందో దాని కంఠానికి ఉన్నటువంటి గంటను అర్జునుడు బాణంతో భేదించాడు ఆ బాణంతో భేదింపబడ్డటువంటి గంట ఏమయ్యింది అంటే ఈ అండములకు ఆచ్ఛాదనలా వచ్చి పడిందట చిన్న అంశాన్ని కూడా మనకు ఋషులు భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రతీకగా ఇక్కడ మనకు ప్రస్తావన చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఏం చెప్పారు అంటే పపాత మహతి ఘంట బాణ సంచిన్న బంధన బాణ సంచిన్న బంధన బాణము చేత కొట్టబడినటువంటి అంటే దాని కంఠము నుంచి విడిపోయి బంధము విడిపోయి ఆ కింద పడినటువంటి గంట ఎలా పడ్డది అంటే అండములకు ఆచ్ఛాదనలాగా పడ్డదట సమం సమంతాత్ ప్రాప్తాతు నిర్భిన్న ధరణీతల ఛాదయంతి ఖమండాని స్థితాని పిశితోపరి స్థితాని పిశితోపరి మాంసముల మీదుగా అంటే అప్పుడు అది రణరంగం అక్కడ ఉన్నవంతా కూడా రక్తమాంసాదులే ఆయుధాలు కలేబరాలే ఉంటాయి పీనుగుల దిబ్బలు ఉంటాయి అక్కడ అత్యంత దుర్గంధ భూయిష్టమైనటువంటి వాతావరణం నిరంతరము కూడా శోభ అనేటువంటిది లేకుండా ప్రళయం ఎలా ఉంటుందో అలా ఉండి ప్రళయానంతరం ఎలా ఉంటుందో అలా శోభిస్తూ ఉంటుంది నిత్య శ్మశాన వాతావరణ సదృశ్యమై ఉండేటువంటి ఆ యొక్క కురుక్షేత్ర మహారణరంగంలో ఈ యొక్క సమం సమంతా ప్రాప్తాతు నిర్భిన్న ధరణీతల ఎప్పుడు అండములు పడ్డాయో అండములు పడినటువంటి క్షణకాలము కూడా తేడా లేకుండా ఆ బాణముల చేత కొట్టబడి విడిపోయినటువంటి గంట వచ్చి ఈ యొక్క అండముల మీద ఆచ్ఛాదనగా పడిందట ఛాదయంతి కమండాని ఛాదయంతి అంటే కపబడిందట కమండాని స్థితాని పిశితో పరి పిశితం మాంసం ఫలం ఇవన్నీ కూడాను మనకు పర్యాయవాచి పదాలు పిశితాశన అంటే మాంసములు తినేటువంటి వారు కనుక ఈ అండములు ఎక్కడ పడ్డాయి మాంసముల మీద పడ్డాయి అంటే దూది పింజల్లా మెత్తగా ఉన్నటువంటి పదార్థముల మీద పడ్డదట ఈ నాలుగు అండాలు ఈ ఆ నాలుగు అండములను రక్షించటానికి సుప్రతీకము అనేటువంటి భగదత్తుడి యొక్క కంఠానికి కట్టిన ఘంట అర్జునుడి బాణము చేత కొట్టబడి దాని కంఠము నుంచి వేరే వచ్చి ఈ అండములకు ఆచ్ఛాదముగా ఉన్నదట హదేజతస్మిన్ రూపతౌ భగదత్తే నరేశ్వరః బహూన్యహన్యభూద్యుద్ధం గురుపాండవ సైన్యయోహో ఇక్కడికి యుద్ధాన్ని ముగిస్తున్నారు ఎందుకంటే యుద్ధ ఘట్టాన్ని ఎక్కువగా చెప్పకూడదు యుద్ధ సందర్భము కనుక ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నారు హదేజతస్మిన్ రూపతౌ భగదత్తే నరేశ్వరః భగదత్తుణ్ణి
అర్జునుడు వధించిన తరువాత అహన్యహని బహూన్యహన్యభూత్ యుద్ధం బహూని అహని అభూత్ యుద్ధం ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కొంతకాలం సాగిందట ఐదు రోజులు ఆరు రోజులు సాగింది బహూన్యహని అభూత్ యుద్ధం కురు పాండవ సేనయోహు సైన్యయోహు కురు పాండవుల యొక్క సైన్యానికి మధ్యన ఆ తర్వాత కూడా కొన్ని రోజులు జరిగిందయ్యా వృత్తే యుద్ధే ధర్మపుత్రే గతే శాంతనవాంతికం భీష్మస్య గతతో శేషాన్ శ్రోతుం ధర్మాన్ మహాత్మనః యుద్ధమైపోయిన తర్వాత వృత్తే యుద్ధే ధర్మపుత్రే గతే శాంతనవాంతికం చేయవలసినటువంటి జలదానాది తిలోదకాది కర్మలన్నీ కూడా ఆయన చేసేశారు రాజ్యాన్ని శౌచాన్ని పాటించారు 16 రోజుల శౌచమైపోయింది ఆ తర్వాత వెళ్ళి రాజ్యంలో పట్టాభిషేకం చేసుకున్నారు ఆ తర్వాత ఈయన వచ్చాడు ఈయన వచ్చి శాంతనుడైనటువంటి భీష్ముల వారి దగ్గర భీష్మస్య గతతో శేషాన్ అశేషాన్ శ్రోతుం ధర్మాన్ మహాత్మనః భీష్ముడి యొక్క వాక్కుల ద్వారా గతతః అంటే చెప్పబడుతున్నటువంటి అశేష ధర్మముల్ని వినటానికి ధర్మరాజు ధర్మపుత్రే గతే శాంతనవాంతికం శాంతనవుడి యొక్క సమీపానికి వచ్చి అనేక ధర్మ విషయాలను వినటానికి అక్కడికి వచ్చారట ఆయన చెప్తూ ఉండగా ఆయన వింటూ ఉన్నాడట ఎంతవరకు విన్నారు అంటే భీష్ముడి యొక్క తుదిశ్వాస వదిలేంతవరకు ఆయన ధర్మాన్ని గురించి చర్చ చేస్తూనే ఉన్నారు అనేక విషయాలను ఈ యొక్క భీష్ముల వారి ద్వారా ధర్మరాజు నేర్చుకున్నటువంటి అంశాన్ని మనకు మహాభారతం చెప్తున్నది ఆ సందర్భంలో గంటాగతాని తిష్టంతి యత్రాండాని ద్విజోత్తమః ఆజగామ తముద్దేశం సమీకో నామ సంయమీ సంయమీ అంటే ఋషి మహర్షి యోగి జ్ఞాని బ్రహ్మర్షి ఆ సమీకో నామ సంయమీ సమీకుడు అనేటువంటి జ్ఞాని యోగి ఋషి మహర్షి తాపసి ఈయన భీష్ముల వారు దర్శనార్థమో లేకపోతే వారు చెప్పేటువంటి ధర్మోపదేశాన్ని వింటానికో లేదు అంటే ధర్మరాజు యొక్క రాజ్యపాలనలో యావత్ పృథివీ కూడా ఉన్నది కనుక ఆ రోజుకు ధర్మరాజు వారే యావత్ పృథివిని పాలించినటువంటి వారు కనుక ధర్మరాజు వారు సందర్శనార్థము ఎందుకు వచ్చారో కానీ మొత్తానికి ఆ యొక్క కురుక్షేత్ర ప్రాంతానికి వచ్చారట వచ్చినప్పుడు ఇక ఇక్కడికి ధర్మరాజు కురుక్షేత్రం ఇవన్నీ అయిపోయి ఆ యొక్క శమీకుడు వచ్చి గంటాగతాని తిష్టంతి యత్రాండాని ద్విజోత్తమః ద్విజోత్తములైనటువంటి ద్రోణ కుమారులైనటువంటి ఆ అండములు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమీపానికి అంటే సుప్రతీకం అనేటువంటి గజము యొక్క కంఠము నుండి జారిపడ్డటువంటి ఈ గంట ఈ అండములను ఆచ్ఛాదించినటువంటి స్థలానికి వీళ్ళు వచ్చారట వచ్చి ఆజగామతముద్దేశం సమీకో నామ సంయమీ ఆ వెళుతూ ఉంటే ఆయనకు కొన్ని శబ్దాలు వినిపించాయట ఇవి మామూలుగా మన నిత్యం వ్యావహారికంలో వినేటువంటి శబ్దాల్లా ఉంటాయి సతత్ర శబ్దం అశృణోత్ చీచీ గూచీ ఇది వాషకం ఆయన అలా వెళ్తూ ఉండగా ఒక గంట కనపడింది ఆ గంట కింద నుంచి ఏదో చిన్నటువంటి పక్షులు అరుస్తున్నటువంటి చీచీ కూచీ ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని మనం మామూలుగా ముద్దాడేటువంటి పదాలు చీచీ కూచీ అని అలాగే సతత్ర శబ్దం అసురుణోత్ చీచీ కూచీ ఇది వాషకం ఇక్కడ ఆ నాలుగు అండములు కూడా వదగబడి అందులో నుంచి జీవరూపాత్మకములైనటువంటి పక్షి రూపాత్మకములైనటువంటి కొన్ని జీవాలు ఆ పక్షులు చేస్తున్నటువంటి శబ్దాలు చీచీ కూచీ ఇది వాషితం బాల్యాస్ఫుట వాక్యానాం విజ్ఞానేపి పరేసతి మామూలుగా మనం వెళ్తూ ఉంటామండి పక్కన ఏదో ఒక శబ్దం వస్తూ ఉంటుంది అది గంట కింద నుంచి వస్తుందా రథం మధ్య నుంచి వస్తుందా మనం పట్టించుకోం శబ్దం వచ్చింది అనుకోండి ఏమిటా శబ్దమని చూస్తాం ఓ పక్షులు అని వెళ్ళిపోతూ ఉంటాం కాలము తన పని తను చేసుకుని వెళుతూ ఉంటుంది ఎలా చేస్తున్నది అంటే ఏ సమయమునందు ఎవరికి ఎటువంటి జ్ఞానాన్ని ప్రచోదన చెయ్యాలి ఎటువంటి ఆలోచన కలగజేయాలి తద్వారా తన మనస్సులో ఏ సంకల్పాన్ని పుట్టించి ఆ సంకల్పమునందు అతన్ని ఉద్యుక్తుణ్ణి చేసి దాని ఎందు రథుణ్ణి చేయటమే కాలము యొక్క పని ఇక ఆ తర్వాత కర్మ చేసుకుంటూ వెళుతుంది అందుకే మనం ఏమంటూ ఉంటాం కాలము కర్మము అంటూ ఉంటాం కర్మ చెయ్యాలి అంటే కాలం రావాలి కాలం వచ్చేంత వరకు ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా ఆ కాలము మనకు సమీపించేంత వరకు మనం ఏం చేయలేం కాలము సమీపించిన తర్వాత మీకు ఆలోచన లేకపోయినా సరే ఆ పని మనం చేసి తీరాల్సి వస్తుంది దీన్నే కాలప్రభావం అని మనం పిలుస్తూ ఉంటాం ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి
ఈ సందర్భాన్ని పరామర్శిస్తే బాల్యాద్ అస్ఫుట వాఖ్యానాం విజ్ఞానేపి పరేశతి అక్కడ ఉన్నటువంటి వారు మహాజ్ఞానులు అనేటువంటి విషయాన్ని తెలియకపోయినా సరే గొప్ప విజ్ఞానము గలవారై ఉన్న చిన్న తనువుచే అస్పష్టమైనటువంటి వాక్యములు అందుకే బాల్యాద్ అస్ఫుట వాఖ్యానాం విజ్ఞానులైనటువంటి వారు ఎప్పుడూ కూడా అస్ఫుట వాక్యములు చేయరు వారు స్ఫుట వాక్యములే చేస్తారు ఎదుటి వారికి బాగా అర్థమయ్యేటువంటి రీతిన చేసే వ్యాఖ్యానాన్ని మనం స్ఫుట వ్యాఖ్య స్ఫుట వాక్యములు అంటాం ఏ వాక్యమును ప్రయోగిస్తే ఎదుటి వారికి అర్థమవుతుంది అనేటువంటిది స్ఫుటం చిన్నపిల్లలు ఉన్నారు వారు మాట్లాడుతూ ఉంటారు అక్షరాలు కాస్త కొన్ని పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అది ముగ్ధతనంగా ముద్దుగా ఉంటుంది ఆ ముగ్ధత్వాన్ని ముద్దుతనమని మనం పిలుస్తూ ఉంటాం మనోహరంగా ఉంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అదే ముగ్ధమైనటువంటి వాక్యాలు ప్రయోగిస్తే మందులు అంటారు ముగ్ధులు అనరు అన్ని చిన్నపిల్లలు ఎలా మాట్లాడితే అలాగనే ఒక వయసు వచ్చిన తర్వాత మాట్లాడితే అది విజ్ఞాన లక్షణం కాదు ఈ విజ్ఞానులైనటువంటి వారు శాపగ్రస్త ప్రభావము చేత అండములుగా అంటే పక్షి రూపంలో జన్మించి ఆ అండముల నుంచి ఇప్పుడిప్పుడే జీవాన్ని పోసుకుని బయట వస్తూ వారు వాక్యములు ఎలా ఉన్నాయి అంటే బాల్యాద్ అస్ఫుట వాక్యానాం స్ఫుటంగా లేవట చీచి కూచీచి వాసితం అంటే బాలతనముతో శిశువులు అంటే ఆ సుఖములు ఏ శబ్దములు చేయాలో సహజ లక్షణంగా భక్తి శబ్దములను చేస్తున్నాయట ఇక వాటిని చూసి ఈ యొక్క కరుణాంతరంగుడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి ఈ శమీక మహర్షికి హృదయంలో కరుణ కలిగి ఆ కరుణతో వాటిని రక్షించాలనుకున్నాడట మామూలుగా మామూలు అనేటువంటి పదాన్ని సాధారణంగా మనం ఒక గంట కిందనో ఇదే యుద్ధక్షేత్రం లాంటి సందర్భాల్లో మనమున్నామని అనుకున్నామనుకోండి అలా అంటే ఒక గంట కింద ఉన్నటువంటి నాలుగు పక్షుల్ని పట్టించుకో సామాజిక స్పృహ ఇక్కడ మనము ఈ యొక్క పురాణాలలో మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మనకెందుకులే అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనము వదలకూడదు మనది కాని విషయముల యందు అంటే బుద్ధి ప్రచోదనము కాల ప్రచోదనము కాని దాని యందు విపరీత ప్రయత్నము కాలము ప్రోత్సహిస్తూ బుద్ధి ప్రోత్సహిస్తున్నప్పుడు దాని యందు నిర్లక్ష్యము రెండూ పనికిరావు ఇది ప్రధానంగా ఈ ఘట్టంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం కనుక శక్తి కలిగి మనకు అదేంటండి రెండు వాక్యాలు మీరే చెప్తున్నారు ఈ కాలానికి మీరు ఇస్తున్న సందేశం ఏంటి అని అడగచ్చు కాల ప్రచోదన బుద్ధి ప్రచోదనమై నీ యొక్క వృత్తికి సంబంధించినటువంటి పని నీ ఎదురుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం పడరాదు కాల ప్రచోదనము లేక బుద్ధి ప్రచోదనము లేక నీ వృత్తి శరీర మానసిక ధర్మముల యందు దానికి సంబంధము లేనటువంటి దాని యందు నీవు వృత్తుడవు కారాదు ఇది స్ఫుటంగా తెలుసుకోవలసినటువంటి విషయం నీ వృత్తి ప్రవృత్తి రెండూ కావాలి నీ వృత్తి యందు అనేక చిత్తములు కలిగి ఉండకూడదు వైదిక ధర్మమునందు వృత్తి ఇతర విషయముల యందు నీ ధర్మం ఏమిటో నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి వృత్తి యందు వృత్తి ధర్మం ఉన్నది నీ జీవితం ముందు జీవన ధర్మం ఉన్నది ఈ రెండు వేరు వేరు సమము కాదు వృత్తి యందు అంటే మనము యజమానిక రాజుక లేకపోతే ఒక జీవన భృతి కోసం పనిచేస్తున్నప్పుడు ఆ వర్ధమాన స్థితి ఏదైతే ఉంటుందో అంటే జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటాం అది ఏది చెప్తే దాని ఎందే కావాలి కానీ వ్యగ్రచిత్తతతో అన్యచ మనస్కులై ఉండరాదు అలా ఉన్నప్పుడు మనిషికి దయా జాలి కరుణ క్రూరము హింస ఇవన్నీ కూడా దారి మరలు చేస్తాయి ఏకాగ్రచిత్తుడైనటువంటి వాడు వాడు ధర్మాన్ని ఆచరించేటప్పుడు తన ప్రాణం పోయినా కూడా లక్ష్య పెట్టడు ఇది స్వధర్మం కృష్ణ పరమాత్మ కూడా స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ స్వధర్మము అంటే వర్ధమాన ధర్మము నువ్వు ప్రస్తుత కాలంలో చేస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలి ఇంకొక దాన్ని ఆలోచించటము అనేటువంటిది స్వధర్మ నాశనత్వే సతి పరధర్మ భయావహం స్వధర్మాన్ని కోల్పోవడంతో పాటు భయాన్ని కూడా నీ జీవితంలో నువ్వు ఆహ్వానించటము అంటే దేని ఎందు నీకు పరిపక్వత పరినిష్ఠత రాకపోవటము ఇది స్ఫుటం అందుకే ఎవరికి స్ఫుటంగా ఉంటుంది విజ్ఞాని అయినటువంటి వాడు వాడు చేసే పని తప్ప ఇంకొక దాన్ని ఆలోచించడు అందరూ అంటారు వీళ్ళందరూ జ్ఞానులందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు కళ్ళు మూసుకొని తత్వాన్ని చూస్తూ లోకానికి వారి యొక్క తపశ్శక్తిని ధారపోస్తున్నారు
జ్ఞానీ అయినటువంటి వారి యొక్క శక్తి ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అంటే మన శక్తి ఎక్కడ ఆగిపోతుంది అక్కడ వారి శక్తి ప్రారంభమవుతుంది మనం ఎక్కడ అచేతనులై నిస్సహాయ స్థితిలో ఉంటామో అప్పుడు మనకు జ్ఞానులు గుర్తొస్తారు అంతవరకు రారు వీళ్ళందరూ కూడా మూఢులు గాను చాందసులు గాను ఎందుకు పరిగ రాకుండా ముక్కులు మూసుకొని కళ్ళు మూసుకొని తపస్సులు చేసుకునే వారిగా కనిపిస్తారు గురువులంతా మనకు శరీరంలో బలము నోట్లో వాక్కు బుద్ధిలో కుటిల ఆలోచనలు ఉన్నంత వరకు అందర్ని మనం ఏమైనా మాట్లాడతాం ఎప్పుడు శరీరంలో బలము తగ్గి వాక్కులో పటుత్వము తగ్గి సంఘము నీకు వ్యతిరేకమవుతుందో అప్పుడు పడతాం తీర్థయాత్రల వెంట స్వాముల వారల వెంట ఇక అక్కడి నుంచి సమస్తం బయలుదేరుతుంది నిజమైనటువంటి యోగి ఎవరు నిజమైనటువంటి జ్ఞాని ఎవరు అక్కడ కూడా అనేక వలయాల్లో చిక్కులుకొని నిజమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటము అంటే చిట్ట చివరికి చేరవలసినటువంటి స్థానము కళ్ళు మూసుకొని ప్రాణాయామము చేస్తూ భగవద్ దర్శనం చేయటమే భగవత్ స్మరణ చేయటమే ఆ స్థితి చేరనంత వరకు ఎవరికి జ్ఞానం వచ్చే అవకాశము లేదు కేవలం ఉపదేశ మాత్రం చేత జ్ఞానము రాదు సాధన చేతనే జ్ఞానం వస్తుంది.